రామకృష్ణ పరమహంస గారు పాడేరు చుట్టుపక్కల ఎన్నో పల్లెల్లో గిరిజన ప్రాంతాల్లో మీరు ఎన్నో బృహత్ కార్యాలు దైవ కార్యాలు ధర్మ కార్యాలు చేశారని మేము విన్నాం. పాడేరు చుట్టుపక్కల పాడైపోకుండా ఉండడానికి పరమతాలు పాడెక్కడానికి మీరు ఏం చేశారు? ఎంత ఎతిప్రాసు కదా ఎతిగారి పక్కనకు వస్తే ఏమిటి అంత వివరంగా ఉంది అక్కడ. నన్ను ఇప్పుడు మీరు మీ పేరు అసలు మీ నాన్నగారికి యాడ్సాప్ చెప్పాలి. మీకు ఆ మంచి పేరు పెట్టడము దానికి తగ్గట్టు మీరు జీవించడం ఇది మహదానందకరం. చెప్పండి మరి. ఆ తర్వాత మనకి మన పొలాల్లోనే నాగమ్మ అనే అమ్మవారు నాగ దేవత ఉంది, అక్కడ పూజిస్తూ ఆ తర్వాత ఒక స్వామివారి శివుడిని పెట్టి శివుడు అమ్మవారు పూజలు కార్యక్రమం చేస్తూ ఆ తర్వాత మన గిరిజన ప్రాంతంలో సూర్యనాథ స్వామి ఇక్కడ లేరన్న ఉద్దేశంతో ఏజెన్సీలో వస్తున్న స్వామివారిని మనం ఇక్కడ ఉండాలి, దేవాలయం నిర్మాణం చేయాలన్న సంకల్పం చేస్తాం. ఆ తర్వాత అక్కడ నుంచి అంటే మన గ్రామంలో నేను 1990 నుంచి నేను ఆధ్యాత్మికంలో 90లో అడుగుపెట్టాను కార్తీక మాసంలో. అప్పటి నుంచి గ్రామ గ్రామాలు ఒరిస్సాలో కూడా మేము ఒరిస్సా మలకనగిరి కోరాపుట్టు తర్వాత జైపూర్ జిల్లాలో కూడా కొన్ని గ్రామాలు పర్యటన నాకు తెలుగే వచ్చు. ఉరియా రాకపోయినా మన ముంచెంగుట్టు మిత్రులతో వాళ్ళు ఒరియా చెప్తారు, నేను తెలుగులో చెప్తే ట్రాన్స్లేట్ చేస్తూ ప్రధానం చేస్తాను. అలాగే గిరిజన ప్రాంతంలో ఏజెన్సీ పడుకున్న మండలం కాకుండా మన ఒరిస్సా ప్రాంతం మైదాన ప్రాంతాల్లో కూడా మన కాకినాడ అల్లం మత్స్యాకార గ్రామాల్లో కూడా ధర్మ ప్రసారం ఉమ్మిడివారం మల్లం ఆ చుట్టుపక్కల కాకినాడ ఆ ఏరియాలో కూడా. ఏ కాకినాడ? ఇక్కడ మన తూగో ఆధ్యాత్మిక కాదు. నువ్వు గోగో అంటే తూగో కూడా వెళ్ళారు, ఇంకా పాగో కూడా పరిగెట్టడం చేస్తాం. అలాగే మన తూర్పు జిల్లాలో రంపచోడవరం ఏరియా ఇప్పుడైతే అల్లూరు రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా ధర్మ ప్రచారానికి అనేకమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తున్నాం. పాడేరు గిరిజన ప్రాంతం కాకుండా ఈ విధంగా చూస్తూ మరి యొక్క పరమతాలు విదేశీ మతాలు పెరగకుండా ఆ ధర్మ ప్రచారం చేస్తూ కొంతమంది తెలుసో తెలియక వెళ్ళిపోయినటువంటి మిత్రులు కూడా సుమారుగా ఇప్పుడు వరకు ఒక 400 మంది పైన స్వాధర్మంలో మేము తీసుకురావడం కూడా జరిగింది. ఒక్కసారి చప్పట్లు కొట్టాలి. స్వాధర్మంలో కూడా తీసుకురావడం జరిగింది. ఆ విధంగా మనం ధర్మ ప్రసారణ చేస్తూ మరి ఇలాగా స్వామివారి అనుగ్రహం వల్ల సిద్ధస్వామివారి అనుగ్రహం వల్ల మంచి పరమహంస గారు 2016 నుంచి ఇప్పుడు పరమహంస గారు పీఠం యొక్క సహకారాన్ని పెద్ద స్వామివారి చిన్న స్వామివారి యొక్క ఆశీర్వచనాన్ని పొంది ఎంతోమందికి ధర్మం విషయంలో దారి చూపించారు. పరమతాలకి పరమహంస గారు పరమహింసగా మారారు. ఏమండి పరమహంస పరమతాల విషయంలో పరమహింసగా అయ్యారు, ధర్మం విషయంలో దార్శనికుడు అయ్యారు, దారి చూపేటువంటి ధర్మ రక్షకులు అయ్యారు. ఇది ఎన్ని దేవాలయాలు నిర్మాణం చేయించారు, ఎంతమందిని గిరిజన పూజారులుగా తీర్చిదిద్దారు, ఇది చాలా అవసరమైన విషయం. దీక్షితులు గారు చెప్పినది మీకున్న దీక్ష పట్టుదల. పాడేరు గిరిజన ప్రాంతంలో మేము సుమారుగా ఒక 2000 మందికి పైనగా వాళ్ళు ఈ యొక్క ఆధ్యాత్మికంగా మేము వాళ్ళకి భక్తులుగా తయారు చేయడం జరిగింది. అలాగే అర్చక పురోహితులుగా ఓన్లీ పూజారులుగా సుమారు ఇప్పటి వరకు 400 మంది పైనగా అర్చక పురోహితులు వాళ్ళకి మనం స్వామివారి పూజ కార్యక్రమాలు లఘు పద్ధతులు సింపుల్గా లఘు పద్ధతిలో పూజ కార్యక్రమం చేసేలాగా వాళ్ళకి శిక్షణలు ఇవ్వడం ఆ విధంగా మరియు వాళ్ళు మర్చిపోకుండడానికి నెలకు ఒకసారి వాళ్ళు మన పాడేరులో సుర్ణస్వామివారి దేవాలయంలో తీసుకొచ్చి వాళ్ళు ఉంటారు. వాళ్ళన్నీ రాత్రి ఉండి సత్సంగం ఉదయం ప్రాతః స్మరణ అన్ని విషయాలు నేర్చుకొని మనం వెళ్ళడం ఈ విధంగా చేస్తున్నాం. అలాగే మనం విశాఖపట్నం నుంచి ఒక దాత ద్వారా సాయిరాం స్వామి ఆయన ద్వారా
మాడరి గిరిజాపంతల 530 గ్రాముల పైన ఆంజనేయ స్వామి వారి విగ్రహాలు ఇవ్వడం జరిగింది. బాబు ఒక్కరే ఒక్కరే పాడేరు పాడవకుండా ఇంతమంది పాటు పడుతున్నారా? వెయ్యండి వీరతాడు, మామూలు విషయం కాదు. అలాగే మన విశాఖపట్నం మన శారద పీఠం ద్వారా స్వామివారు శారద పీఠ మన స్వరూపానందేంద్ర భారతి మహాస్వామి వారి అనుగ్రహంతో పాడేరు గిరిజన ప్రాంతంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి వాళ్ళు ప్రయత్నం చేసి వారి స్వరతో ఒక 5 దేవాలయాలు 800,000 రూపాయలు ఇప్పించి అలాగే విగ్రహాలు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా ఇప్పించి 5 దేవాలయాలు స్వామివారు స్వయాస్తాలతో దాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. అది కాకుండా మరి ఒక 31 దేవాలయాలు గర్భగుడి లేనటువంటి దేవాలయాలు కొన్ని మండపాలు ఉండే గర్భగుడి లేక గర్భగుడి మండపాలు లేక అటువంటి దేవాలయానికి 600,000 రూపాయలు చొప్పున స్వామివారి అనుగ్రహంతో ధర్మాదాయ శాఖ ద్వారా 600,000 చొప్పున అలాంటి ఎన్ని టెంపుల్ 30 టెంపుల్స్ స్వామివారి అనుగ్రహంతో అద్భుత నిర్మాణం అవుతుంది. త్వరలో మన ఉత్తరాయణ ప్రారంభంగానే ఆ దేవాలయాలు కూడా ప్రారంభించడానికి స్వామివారు మరి వచ్చేది ప్రారంభిస్తారని అనుకుంటున్నాము. తదాస్తు. మేము గిరిజన ప్రాంతంలో స్వామివారి యొక్క అనుగ్రహంతో శ్రీ శారద పీఠాధిపతి అనుగ్రహంతో మేము అనేకమైనటువంటి ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలు చేస్తున్నాం. అలాగే జై శ్రీరామ్. మరియు మా పాడేరు గిరిజన ప్రాంతంలో ఏదైతే భక్తిభావం ఉంది కానీ మంత్రోచ్చారణ అంటే వేదం అనేటువంటి తెలియదు కాబట్టి దాన్ని మన శారద పీఠాధిపతి వారికి మేము కలవడం జరిగింది. గరిమెల రాధాకృష్ణ గారు విశాఖపట్నం ఉంటారు, వాళ్ళు వారు ఒక శ్రద్ధతో అలాగే మన పక్కన ఉండే దీక్షితులు వారు వాళ్ళు సర్వతో స్వామివారితో మాట్లాడితే పాడేరులో 3 రోజుల పాటు శిక్షణ పూజారి శిక్షణ ద్వారా శిక్షణ ఇచ్చారు. ఎండమెంట్ డిపార్ట్మెంట్ ద్వారా శిక్షణ ఇప్పించడానికి దానికి అక్షర తిరుగుతులు ఇవ్వడం జరిగింది. దానికి మన రాధాకృష్ణ గారు అలాగే గణపతి దీక్షితులు గారు అలాగే కృష్ణ శర్మ గారు వారు వచ్చి 3 రోజుల పాటు అందరికీ మా గిరిజన పూజలు అందరికీ కూడా 132 మందికి శిక్షణ ఇవ్వడం జరిగింది. దాంతో ఇప్పుడు 130 దేవాలయాలు చక్కగా పూజాది కార్యక్రమాలు చక్కగా మా పూజలందరూ చేస్తున్నారు. నాకు చాలా సంతోషం. స్వామివారికి మన శారద పీఠం స్వామివారికి మేము అందరం కూడా గిరిజన ప్రాంతంలో రుణపడి ఉంటాం. వారికి ఆ స్వామివారి అనుగ్రహం ఇంకా మా గిరిజన ప్రాంతాల్లో అనేక సేవా కార్యక్రమం స్వామివారి ద్వారా జరగాలని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. చెప్పాలి ఇప్పుడు స్వామీజీ విలేం చేయాలి చెప్పండి. చాలా చాలా సంతోషకరం, చాలా ఉత్సాహకరం, చాలా అద్భుతం.